సంగారెడ్డి జిల్లా పటాన్చర్ మండల పరిధిలోని లగ్డారం ఇస్నాపూర్ పాటి గ్రామాల్లో 2,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరులను తయారు చేసే విద్యా సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా నూతన భవనాలు నిర్మించడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమంలోనూ బోధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో వార్డు నెంబర్ నుండి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు సువర్ణ మాణిక్యారెడ్డి, బాలమణి శ్రీశైలం, మున్నూరు లక్ష్మణ్, మండల తహసీల్దార్ మైపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సిలాల్, బీడీఎల్ సిఐ వినాయక్ రెడ్డి, ఎంఈఓ పాండురంగం రాథోడ్, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, పాఠశాల సిబ్బంది, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. అవకాశం ఉంది కాబట్టి అందరు సహకారం తీసుకొని ప్రభుత్వ పరంగా వచ్చేది ఒక రైట్ అయితే ఇంకో రైట్ తరఫున ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ ఈ పార్టీ ఒకటే కాదు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ అవకాశం ఉన్నా వారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అభివృద్ధిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నాం. గ్రామ పెద్దల సహకారం తీసుకొని అధికారుల సహకారం తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగా ఈ పార్టీ గ్రామంలో ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ పాఠశాలకు ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బు 50,00,000 అయితే 60,00,000 రూపాయలు దాతల ద్వారా తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది. ఇది నేను ఎంపీపీ మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో 8 ఫీట్ల లోతులో ఉన్నాయి ఈ పాఠశాల. అప్పుడే చేద్దామనుకున్నాం, దీన్ని లేపాలే కట్టాలన్న ఆలోచన ఉండవండి. అవకాశం ఇప్పుడు వచ్చింది. ఏది ఏమైనా సరే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనము మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు గతంలో 75 సంవత్సరాల సంది స్వాతంత్రం వచ్చి నుంచి జరుగుతున్న అభివృద్ధి ఒకటి, ఈ 7-8 సంవత్సరాల సంది జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఒక్క విషయం కాదు, ఒక వింగ్లో కాదు, పాఠశాలలు, వైద్యము, రైతులు, మంచినీరు అన్ని రకాల ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల కంటే మొట్టమొదలు మన తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని చెప్పక తప్పదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.